నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి అలాగే అనారోగ్య సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణమని మరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరి గారి వయసు 52 సంవత్సరాలు. అసలు ఈ వయసులో ఆత్మహత్యకు పాల్పడడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? అంత కష్టం తనకేమొచ్చింది? అసలు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది? ఈ వివరాలన్నీ ప్రస్తుతం మనం మాట్లాడదాం. లైవ్ కాల్లో జాయిన్ అవుతూ ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మధురిమ రెడ్డి గారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మధురిమ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎన్టీఆర్ గారు 4వ కుమార్తె ఉమామహేశ్వరి గారు హఠాన్ మరణం పాలయ్యారు. మరి ముఖ్యంగా తను సూసైడ్ చేసుకున్నారన్న వార్త నిజంగా అందరినీ కలిచివేస్తోంది. ఇప్పుడు తన వయసు 52 సంవత్సరాలు అంటున్నారు, బట్ కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నారని, మానసికంగా తను ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని. అంటే ఇలా ఉన్నవాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారంటే అంత ధైర్యం ఎలా వస్తుంది? అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయంటారు? మొదటిగా అందరికి నందమూరి గారి ఎంటైర్ కుటుంబం సభ్యులకి ఎంతో సానుభూతి వ్యక్తం చేస్తున్నామండి. కండోలెన్సెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇది నిజంగా చాలా బాధాకరమైందండి. సో ఎంటైర్ ఫ్యామిలీ కండోలెన్సెస్ అండి మా తరఫున, సుమన్ టీవీ తరఫున. సారీ టు హియర్ దిస్. దీంట్లో ధైర్యము అవన్నీ ఏం లేదండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సూసైడ్ థాట్స్ ఎలా వస్తాయి అంటే, ఇది ఒక్క మినిట్ లోనో సడన్ గా రావచ్చే థాట్ కాదండి. చాలా కాలంగా ఒంటరితనంతో కానీ, సూసైడ్ అనేది ఒక మెంటల్ ఇల్నెస్ అండి. సూసైడ్ థాట్స్ కానీ ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పచ్చు. అంటే కొంతకాలంగా ఒంటరితనంతో ఉండొచ్చు, అది అక్యూట్ డిప్రెషన్ లోన్లీనెస్ ఒక కారణం సూసైడ్ రావడము థాట్స్. సో అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళు చాలా ఒంటరితనంతో ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు, లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, లో ఫీలింగ్ ఉంటుంది ఎక్కువగా, ఏది ఎవరికి చెప్పుకోలేకుండా లోపలే సతమతం అవుతుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ చాలా కాలంగా జరుగుతుంటాయి. ఒక రోజులోనో ఒక నైట్ లోనే వచ్చేటిది కాదు ఇవన్నీ. సో కొంతకాలంలో తనలో తలమ సతమతం అవుతుంటారు. సో ఇలాంటివి దగ్గరగా గమనిస్తూ ఉంటారు చాలా మంది, కూడా తెలుస్తుంటుంది ఒకవేళ అబ్జర్వ్ చేస్తే. అంటే మాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఇట్లా తెలిసిన వాళ్ళు చూస్తూనే మాట్లాడుతూనే చెప్పగలుగుతాం మేము. సో ఇలా ఉంటుంది. మేబీ ఆవిడ ఉమా గారు చాలా రోజుల నుంచి ఇలా వెళ్తూ నింటారు, ఇలా సతమతం అవుతూ నింటారు. సో ఈ రోజు మధ్యాహ్నము బహుశా సడన్ గా ఆవిడకి అనిపించింటుంది. ఇంకా ఒక టైంలో వాళ్ళకి దే విల్ గివ్ అప్ ఆన్ దెమ్సెల్స్ అండి. ఇంకా వాళ్లకు అది అక్యూట్ డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ అనిపించినప్పుడు, ఇంకా ఆ స్టేజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఇంకా వాళ్ళకి వాళ్ళ పట్ల అసలు ప్రేమే అనిపించదు. ఇంకా నన్ను ఎవ్వరు ఇష్టపడరు, ఇంకొక టైప్ ఆఫ్ వాళ్ళు గివ్ అప్ ఇచ్చేస్తారండి వాళ్ళ పైన. ఆ స్టేజ్ లో ఈ డెసిషన్ తీసుకుంటారు. అది ధైర్యం అని చెప్పలేమండి. ఆ స్టేజ్ లో ఆ డెసిషన్ తీసుకుంటారు. కారణాలు బట్టి చూస్తుంటే, కానీ అంటే ఈ థాట్స్ రావడానికి మరీ ముఖ్యంగా, అంటే ఉమాగారి విషయాన్ని కాకుండా ఓవరాల్ గా చూసుకున్నా కూడా ఈ సూసైడల్ థాట్స్ అనేవి, అంటే మిగతా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం ఉండదా అండి? అంటే వాళ్ళ గురించే వాళ్ళున్న ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారా? నేను యాక్చువల్లీ సూసైడ్ గురించి నేను నా బుక్ లో కూడా అండి, ద అవేకనింగ్ బుక్ అని ఇప్పుడు అమెజాన్ లో ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ గా ఉందండి. ఆ బుక్ లో నేను ఈ బుక్ అండి, దిస్ ఇస్ ద బుక్. ఈ బుక్ లో ద అవేకనింగ్ బుక్ లో నేను ఫస్ట్ చాప్టర్ మీరు చదివితే 26 ఇయర్స్ బ్యాక్ సూసైడ్ గురించి నేను రాశాను. నా అసలు నేను నా ప్రొఫెషన్ లోకి రాకముందు నేను 2 ఇన్స్టెన్స్ సూసైడ్ చూశానండి. అప్పుడు నేను చాలా చోట్ల వర్క్ షాప్స్ చెప్పాను. సూసైడ్ అనేది ఎప్పుడు ఎవరు ఏ మనిషికి కూడా సూసైడ్ అనేది డెత్ కాకూడదు అండి ఎవరు కూడా. సో సూసైడ్ గురించి నేను చాలా అంటే చాలా చెప్పానండి. డెత్ షుడ్ నెవర్ బి సూసైడ్ ఫర్ ఎనీబడి అనేది చెప్పాను. సో అప్పుడు ఒక మనిషికి డెత్ అనేది ఎప్పుడు సూసైడ్ కాకూడదు అండి. దాంట్లో చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ నేను చాలా వర్క్ షాప్స్ లో చెప్పాను, చాలా టీవీ ఛానల్స్ లో చెప్పాను, సుమన్ టీవీలో కూడా చాలా షోస్ చెప్పానండి. సూసైడ్ గురించి టూల్స్ అండ్ టెక్నిక్స్ చెప్పాను, మీరు అవన్నీ వాచ్ చేయండి ప్లీజ్. ఇది ఒక పెద్ద షో కూడా అవుతుంది దాని గురించి. సో ఇప్పుడు ఏంటంటే సూసైడ్ చాలా ఆ టైంలో ఏంటంటే మనకు అక్యూట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ వచ్చినప్పుడు నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి. నెగిటివ్ థాట్స్ టూ మెనీ టైమ్స్ వస్తున్నప్పుడు మీరు డెఫినెట్లీ సైకాలజిస్ట్ ని మీట్ కండి. మీరే మీరు అప్పుడు ఆ టైంలో మీకు హేటెడ్ అనిపిస్తుంది, టూ మెనీ నెగిటివ్ థాట్స్ అనిపిస్తాయి, లో ఫీలింగ్ ఉంటుంది, అసలు విత్డ్రావల్ స్టేజ్ వస్తుంది మీకు ఆ టైంలో, అప్పుడు ఇమీడియట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. తప్పేం లేదు మీరు మనసు విప్పి మాట్లాడినప్పుడు. ఆ టైంలో డెఫినెట్లీ
అందరికి నాకు రావచ్చు, మీకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు అట్లాంటి థాట్స్, ఎవరికైనా ఆ ఫీల్ రావచ్చు. అసలు అది నాకు నాకే ఎందుకు వచ్చింది అని చాలా మంది అనుకుంటుంటారు. ఎవరికైనా రావచ్చు అండి ఈ రోజుల్లో, ఎవరికైనా రావచ్చు, తప్పేమి లేదు. జస్ట్ కమ్ అవుట్ అండ్ స్పీక్ అవుట్. అలాగే మీలో మీరు సతమతం కావకండి ప్లీజ్. మీరు ఎప్పుడు సతమతం కాకండి, ప్లీజ్ కమ్ అవుట్ అండ్ స్పీక్. తప్పలేదు, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఒకటే ఒక మానవ జన్మ అండి, మనకు ఎంతో అమూల్యమైన లైఫ్, ఆ లైఫ్ ని వాల్యూ చేయండి. సో సూసైడ్ అనేది ఎప్పుడు ఎవరికి కూడా జరగకూడదు, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో అది మీరు కమ్ అవుట్ అండ్ స్పీక్ అవుట్, మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఈ మధ్య కాలంలో అంటే ఓవరాల్ గా చూసుకున్నా సో కాల్ సెలబ్స్ ఎవరైతే ఉన్నారో, విఐపిస్ ఎవరైతే ఉన్నారో, కామన్ గా మనం అనుకుంటాం పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి, కష్టాలన్నీ మనకే కదా, మనం అడ్జస్ట్ అవ్వలేము అన్నట్టుగా అనుకుంటారు. కానీ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము సో కాల్డ్ పీపుల్ కావచ్చు, విఐపిస్ కానీ, వీళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డము. అంటే ఎందుకు ఈ విధంగా, అంటే అంత పరపతి ఉండి, అంత పేరు ప్రఖ్యాతులు ఉండి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, చిటికి వేస్తే అన్నీ అందేలా అంటే పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి, బట్ అలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చనిపోతున్నారు అంటారు? ఎందుకు అంటే అండి, డబ్బు ఇవన్నీ కాదండి, మనిషికి ఏంటంటే మెయిన్లీ పెరిగే కొద్ది అండి, ఎక్కువ మనము ద మోర్ వి రైజ్ లైఫ్ లో, మనము ఎక్కువ పెద్ద పెరిగే కొద్ది వంటతనం ఎక్కువ అవుతుంది. అంటే అన్ని అందరితో పంచుకోలేము, చెప్పుకోలేము, అప్పుడే ఎక్కువ వంటతనం అవుతుంది. మనిషి నార్మల్ గా ఉన్నప్పుడు అందరితో అన్ని చెప్పుకోగలుగుతాం, ఇప్పుడు ఎక్కువ పెరిగే కొద్ది అంటే, పెరిగే కొద్ది అంటే గ్రో అయ్యే కొద్ది అని చెప్పొచ్చు. మనిషి పెరిగే కొద్ది ఎక్కువ అందరితో చెప్పుకోలేము, అందరితో అన్ని పంచుకోలేము, అప్పుడే ఎక్కువ వంటతనం అవుతుంది, అప్పుడే ఎక్కువ మంది మనుషులు ఫ్రెండ్స్ అవుతుంది. ఆ టైంలో అట్లీస్ట్ అందరూ అవసరం లేదండి, ఒక 5 మంది అన్న మనసు విప్పి మాట్లాడుకునే ఫ్రెండ్స్ అవసరం ఉంటుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకునేది ఈ మీ ఛానల్ ద్వారా ఏంటి అంటే, అట్లీస్ట్ అండి మనము హార్ట్ టు హార్ట్ మనసు విప్పి మాట్లాడుకునే ఒక 5 మంది అయినా ఫ్రెండ్స్ ఉండాలి మన కుటుంబ సభ్యుల్లో. అట్లీస్ట్ మీరు ఈ రోజు ఎవరి కోసం పరిగెత్తున్నామో, మనం ర్యాట్ రేస్ లాగా అవుతుంది మార్నింగ్ లేచినప్పటి నుంచి. ఈ రోజు చూడండి, ప్రతి ఒక్కరు ఉన్నారు, ఉమా గారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. నందమూరి గారి ఫ్యామిలీ అంటే నేను ఎంతో అభిమానించే ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారు కానీ ప్రతి ఒక్కరు, అసలు వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు ఎంతో అభిమానించే ఫ్యామిలీ అండి. అందరూ ఉన్నారు ఉమా గారికి, ఎగ్జాక్ట్లీ అందరూ ఉన్నారు ఉమా గారికి. మరి ఎందుకని ఒంటరితనం అండి అంటే, అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు, అందరు ఎక్కడెక్కడో ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు, అందరు బిజీ ఉన్నారు, అందరికి రెస్పెక్ట్ ఎవ్రీవన్. కానీ ఈరోజు వాళ్ళందరికీ మెసేజ్ ఏంటంటే, వాళ్ళ ద్వారా ప్రపంచం అందరికీ మెసేజ్ ఏంటంటే, అందరూ అందరికీ ఉన్నారు కానీ ఒక రోజు అయినా, ఒక రోజులో 10 నిమిషాలైనా అందరూ కలిసి కనీసం ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగితే, ఎలా ఉన్నావు అని అందరితో మాట్లాడగలిగితే, ఒకరొకరు షేర్ చేసుకోగలిగితే, ఒక మనసు ఒక మనసుకి మనసుతో మనసు మాట్లాడుకోగలిగితే, జస్ట్ ఏదో ఒకటి మాట్లాడుకోగలిగితే, ఇట్లాంటి సుసైడ్ రాదండి ఏ ఫ్యామిలీలో కూడా. పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకోగలిగితే, బ్రదర్ సిస్టర్ మాట్లాడుకోగలిగితే, ఒక రక్షాబంధన రోజు ఒక్కటే మాట్లాడుకోవడం కాదండి, ఒక జస్ట్ పేరెంట్స్ డే రోజు. ఈరోజు డేస్ అన్ని వస్తున్నాయండి అన్ని చోట్ల, పేరెంట్స్ డే వస్తుంది, ఫాదర్స్ డే వస్తుంది, మదర్స్ డే వస్తుంది, సిస్టర్స్ డే వస్తుంది, బ్రదర్స్ డే వస్తుంది, అన్ని డేస్ వస్తున్నాయండి, సంవత్సరం అంతా వస్తున్నాయి అన్ని డేస్. కానీ మనసు విప్పి మాట్లాడుకునే డే రావటం లేదండి. ఇప్పుడు ఎవ్రీడే ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటే, ఒక మంచి 5 ఫ్రెండ్స్ చేసుకోండి ప్రతి ఒక్కరు, ఏదో ఒకటి మాట్లాడుకోండి, మనసు విప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకోండి, తల్లి పేరెంట్స్ అండ్ పిల్లలు ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఇప్పుడు ఇది మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు, అలా హిట్లర్ లాగా చేసుకోకండి, ఎస్ నో ఆన్సర్స్ పెట్టుకోకండి పేరెంట్స్ పిల్లల మధ్యలో, నేను ఇదే మాట్లాడాలి అదే మాట్లాడాలి. మీరు మనసు విప్పి మాట్లాడుతుంటే లేట్ వెళ్ళిపోకండి పేరెంట్స్ అండ్ పిల్లలు, ఇదే మాట్లాడాలి అదే మాట్లాడాలని డిజైన్ చేయకండి. ఇలాంటివి ఎప్పుడైతే ఒక పేరెంట్స్ పిల్లల మధ్యలో షేరింగ్ ఎక్కువ జరుగుతుందో, డిబేట్స్ కాకుండా డిస్కషన్ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుందో, ఏ కుటుంబంలో అయితే ఎక్కువ మనసు విప్పి మాట్లాడుకుని డిస్కషన్ జరుగుతుందో, ఆ పేరెంట్స్ పిల్లల మధ్యలో కానీ ఆ ఫ్యామిలీలో కానీ సుసైడ్ ఉంటుందండి. నేను వరల్డ్ లో సుసైడ్ లో ఎన్నో రీసెర్చ్ చేశాను. సో ఇది మనస్ఫూర్తిగా అందరికీ చెప్తున్నాను, సుసైడ్ తక్కువ కావాలి అని అంటే రిలేషన్షిప్ లో ఎక్కువ షేరింగ్ ఉండాలి, డిబేట్స్ ఉండకూడదు, డిస్కషన్స్ ఎక్కువ ఉండాలి, మనసు విప్పి మాట్లాడుకోగలగాలి, ఓపెన్ డిస్కషన్స్ ఎక్కువ పెరగాలి, అన్ని చోట్ల పెరగాలి. సో మూవీస్ లోనో ఇంకెక్కడో రాయడం కాదండి, ఆర్టికల్స్ అన్ని చోట్ల చెప్పడం కాదండి, జరగాలి అవన్నీ రియాలిటీలో.
అప్డేట్ అవుతుంది సొల్యూషన్. మనం అన్ని చోట్ల బుక్లు రాస్తున్నాం, ఆర్టికల్స్ రాస్తున్నాము, అన్ని చోట్ల చెప్తున్నాం దీని గురించి, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి దీని గురించి. ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంటేషన్ లో అన్ని చోట్ల జరుగుతుందో అప్పుడే దీని సొల్యూషన్ జరుగుతుంది. సొల్యూషన్ ఉండాలనే భావిద్దాము. మేబీ ఉమామహేశ్వరి గారి మరణమే లాస్ట్ అవ్వాలి, ఇలా సూసైడ్ మేబీ తనకి ఎంత కష్టం వచ్చిందో ఆవిడకి ఈ విధంగా చనిపోయారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుదాము. బట్ ఇదే చివరిది అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఎవరైనా ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది అనే మంచి మాట చెప్పారు మధురిమ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఉమా గారిని ఎంతో మనస్ఫూర్తిగా అక్కలాగా చెల్లెలాగా భావించి చెప్తున్నారండి. నాకు నందమూరి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము. ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా లాస్ట్ రోజుల్లో చాలా ఒంటరితనంగా ఫీల్ అయ్యారు కాబట్టి, ఈవెన్ ఇప్పుడు ఉమా గారు కూడా లాస్ట్ రోజుల్లో ఆవిడ ఎంతో ఒంటరితనంగా ఫీల్ అయింటారు. సో అందుకనే ఈ స్టెప్ మేబీ ఇప్పుడు వాళ్ళు కూడా అనుకుంటున్నారు, మేబీ దే ఆర్ ఆల్సో సస్పెక్టింగ్ కదా. ఇప్పుడు ఈవినింగ్ వీడియోస్ కూడా నేను చూసాను, మేబీ దే ఆర్ ఆల్సో సస్పెక్టింగ్ మేబీ ఏమైందో అని చెప్పేసి పోలీస్ కేసు కూడా అవుతుంది కదా. అది మేబీ హ్యాంగ్ చేసుకున్నారని ఒక దీంట్లో ఉంది, ఇంకొకటి సుసైడ్ అంటున్నారు, ఇంకొకటి సస్పిషన్ కూడా ఉంది. సో లెట్స్ సీ. కానీ డెత్ అనేది మాత్రం డెఫినెట్లీ సుసైడ్ కాకూడదండి. లెట్స్ సీ. మాకు ఎంతో కాండోలెన్సెస్ అండి ఆవిడ డెత్ గురించి, మాకు చాలా బాధగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. థ్యాంక్ యూ మధురిమ గారు. నమస్తే. థ్యాంక్ యూ.